నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎల్బి స్టేడియంలో సుమారుగా లక్ష మంది సమక్షంలో రేవంత్ రెడ్డి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తనతో పాటుగా సుమారుగా మరొక ఎనిమిది మంది అంటే ఓవరాల్ గా తొమ్మిది సంఖ్య వచ్చే విధంగా లేదా పద్దెనిమిది మంది ఓవరాల్ గా తొమ్మిది సంఖ్య వచ్చే విధంగా తొమ్మిది సంఖ్య రేవంత్ రెడ్డి కలిసి వచ్చిన అంశంగా ఈరోజు తొమ్మిదో సంఖ్య వచ్చే రకంగా ఏదో రకంగా ఆ వాళ్ళు అంటే సుమారుగా ఎనిమిది మంది మంత్రులు లేదా పద్దెనిమిది మంది మంత్రులతో కూడినటువంటి ఒక ఆ పూర్తి స్థాయి మంత్రివర్గ కూర్పు కూడా చేయబోతున్నాం సో ఇలా సాయంత్రం కల్లా ఒక నిర్ధారణ రావాల్సి ఉండే ఎవరెవరు ఏ మంత్రితో శాఖ అనేది కానీ ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు మరి సడన్ గా ఈరోజు వేదిక మీదకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే అది తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది ఎందుకంటే ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత మంత్రిత్వ శాఖల కేటాయింపు జరుగుతుంది ఆ తర్వాత మరోసారి ప్రమాణ స్వీకారం వాళ్ళు చేసే అవకాశం అన్నట్టు తెలుస్తోంది ఈరోజు ఏం జరగబోతుందో చూడాల్సింది మొత్తం మీద పది గంటల ఇరవై ఐదు నిమిషాల కల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు మొదట చెప్పినప్పటికీ కూడా సమయంలో కాస్త మార్పు జరిగింది ఒంటి గంట నాలుగు నిమిషాల కంటే సుమారుగా మధ్యాహ్నం తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి అధికారికంగా అనుముల రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానంటే కూడా ఆయన ఈ రోజు మాట్లాడబోతున్నారు సో ప్రసంగం తర్వాత ఆరు గ్యారెంటీలతో ఆరు గ్యారెంటీ మొదటి సంతకం ఉండే అవకాశం ఉంది ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా రాబోతున్నారు ఇక కేసీఆర్ కూడా ఆహ్వానం వెళ్ళింది రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ ప్రజానికానికి బహిరంగ లేఖ కూడా రాశారు ఆ తర్వాత చంద్రబాబు జగన్కి కూడా ఆహ్వానం ఇచ్చారు సో ఓవరాల్ ఈరోజు ఈ రోజు ఇండియా కూటమికి సంబంధించిన ప్రముఖ కీలక వ్యక్తులు కూడా రాబోతున్నారు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏ రకంగా జరగబోతుంది చూడాలి ఇక నిన్న అదే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక వ్యక్తి ఏమో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇక ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమో తన పేషీలు ఉన్నటువంటి ఫర్నిచర్ ప్రభుత్వ నిధుల ద్వారా కొనుగోలు చేసినటువంటి ఫర్నిచరు ఏసీలు కుర్చీలు గవిటి కూడా కృద్ధిపతి పట్టకపోతారా శ్రీనివాస్ గౌడ్ గారు ఏంది పరిస్థితి ఎంత స్థాయి దిగజారింది మీరు ఇదా మీరు చేసింది ఐదేళ్ళు మంత్రి పదవిలో ఉన్నారు గత కొన్ని రోజులుగా మీరు అధికార పార్టీలో ఉన్నారు గిదా మీరు ఏ నాగరికత ఈ దొంగతనం చేసుకుని పోయేపానా ఈ కుర్చీలను కూడా వదిలిపెట్టేసుకున్న చేసుకున్నారు ఈ కుర్చీలను వదిలిపెట్టరా కుర్చీలు ఏసీలు ఫ్యాన్లు ఇవా మీరు తీసుకుపోయే పరిస్థితి ఇంత స్థాయి దిగజారిరా శ్రీనివాస్ గౌడ్ గారు నాకు తెలిసి అంత స్థాయి దిగజారలేదు ఆయన ఎందుకో మరి ఏం జరిగిందో కానీ అక్కడ ఫర్నిచర్ అయితే తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ కొంతమంది ఉస్మానియా విద్యార్థి నాయకులు వెళ్తున్న క్రమంలో వాళ్ళు చూసుకొని పట్టుబట్టిరు ఏకంగా రెడ్ హ్యాండ్ దొరికినంతా కూడా అందరు చూపించే ప్రయత్నం చేస్తా ఇక ముందుగా హెడ్లైన్ చూద్దాం తర్వాత ఆ వీడియో మీకు చూపిస్తాను ఆరు గ్యారంటీలతో ఆరంభం దసరం పైన ఆ దస్తం పైన రేవంత్ తొలి సంతకం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఇంకా సోనియా ఖర్గే రాహుల్ ప్రియాంక ప్రియాంకను కలిస రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానం మంత్రివర్గ కూర్పుపై అగ్ని చర్చ ఇండియా నేతలకు రమ్మని పిలుపు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాటు చేసిన అధికారులు లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా కేసీఆర్ జగన్ స్టాలిన్ చంద్రబాబులకు ఆహ్వానం సో కేసీఆర్ జగన్ స్టాలిన్ కూడా ఆహ్వానం పంపారు ఇంకా పాక్షిక మంత్రివర్గమైన సీఎంతో పాటు మరో ఎనిమిది మంది పూర్తి స్థాయి కేబినెట్ మేల్ అన్న అధిష్టానం ఇక మొత్తం నేను చెప్తున్నా కదా తొమ్మిది సంఖ్య వచ్చే రకంగా ప్లాన్ చేస్తోంది అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా కలిసి అంశంగా ఉంది మరి ఈ రోజు ఎనిమిది మందా లేకపోతే పద్దెనిమిది మందా అసలు ఏ రకంగా ఉండబోతుంది ప్రమాణ స్వీకారం లేదా కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారా లేకపోతే ఇప్పటివరకు అధికారికంగా శాఖల వారిగా కేటాయింపై జరగలేదు కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం అటాహాసంగా జరిగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి చూడాలి రోజు ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు ఏందనేది ప్రమాణ స్వీకారానికి రండి ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేక ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే నెహ్రూ తప్పిదాలతోనే కాశ్మీర్ కు ఈ దుస్థితి అన్న అమిత్ షా కాశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం పిఓకే కు ఇరవై నాలుగు స్థానాలు రిజర్వ్ కింద పార్లమెంట్ సమావేశాలు అమిత్ షా మాట్లాడుతూ పాక్ ఆక్రమిత ఆక్రమిత కశ్మీర్ మనదే కానీ కాంగ్రెస్ తప్పిదాల వల్లే ఆ రకంగా జరిగిందని కూడా ఒక వ్యాఖ్య ఇక సమన్వయం పెంచుకుందాం లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుదాం ఇండియా కూటమి నేతల నేతల నిర్ణయం ఖర్గే నివాసంలో భేటీ ఇక మూడు రాష్ట్రాల్లోనూ కొత్త వారికి అవకాశం సీఎంల ఎంపికపై భాజపా కసరత్తు మోదీ నివాసంలో నాలుగున్నర గంటల పాటు చర్చ ఇక ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షురు అయినాయి ముప్పలోగా తేదీలోగా ఓలు సిబ్బందికి శిక్షణ పూర్తి కావాలి కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇక పంచాయతీ ఎన్నికల సన్నద్దం కావాలని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అక్కడ స్థానిక కలెక్టర్లకు ఆర్ఓ ఆదేశాలు జారీ చేసింది ట్రైనింగ్ ప్రక్రియ పూర్తి కావాలంటే కూడా ఒక ఆదేశం జారీ చేసింది ఇక నాలుగు పాయింట్ ఏడు రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఎనభై రెండు వేల ఎకరాలు మిగ్జామ్ ప్రభావంతో భారీ వర్షాలు నత్త నడకన ధాన్యం కొనుగోలు రెండు నెలల్లో సేకరించి ముప్పై శాతం మాత్రం వర్షానికి నానుతున్న పంట రైతులకు నష్టం ఇక ఈరోజు ఈరోజు ప్రమాణ స్వీకరణ అనంతరం వెంటనే రేవంత్ రెడ్డి ఏం చేయాలి అంటే అక్కడ ఎంత పంట నష్టం వర్షాల ద్వారా జరిగినా అక్కడ ఎంత వడ్లు మొలకలు వచ్చినా ఏమైనా ఏమైనా వెంటనే అవన్నీ కూడా కొనుగోలు చేయాలి ధర కేటాయించి ధర ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలి ఆ తర్వాత గోడలను తరలించాలి రైతులకు కొంచెం ఉపశమనం కలిగించాలి దీంతో పాటుగా నిజంగానే రైతు ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతు ప్రభుత్వంగా చెప్పుకున్నారు రైతులకు సంక్షేమ దిశగా ఆయన ఉచిత విద్యుత్ విషయంలో సంతకం చేసింది కదా ఇప్పుడు ఇట్లా రేవంత్ ఏం చేయాలి కదంటే ఈ రుణమాఫీ ఉన్నది కదా ఇక ఎంత కానీ అది రైతులకు సంబంధించిన రుణమాఫీ అది ఎంత కానీ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి వాళ్ళు ఎంత రుణం తీసుకున్నా ఏం తీసుకున్నా ఏక ఒక్కసారి సంతకాలతో మొత్తం రుణమాఫీ చేయాలి ప్రభుత్వం ఇబ్బంది ఉండొచ్చు రిసోర్సెస్ లేకపోవచ్చు మన దగ్గర ప్రభుత్వాలు నిధులు లేకపోవచ్చు కానీ ఈ పని కనుక రేవంత్ రెడ్డి చేసే ఉంటే చిరస్మరణీయంగా ఎందుకంటే కూడా ఊరలా పోతే ఓ పెద్ద మనిషి ఏమంటాడంటే బిడ్డ వైఎస్ రాజశేఖర వచ్చినాక మనకు లక్ష రూపాయలు నూనె ఉంటే అది మాపైంది బిడ్డ పావుల బయటతో ఈ పని చేసుకున్నాం ఈ బర్రలు కొనుక్కున్నాం గిజ్ చేసుకున్నాం అవ్వక పైసలు వస్తే లేకపోతే ఇంట్లో ఇందిరా మిల్ ఉన్నది మనకి ఇందిరా మిల్ దిక్క బిడ్డ అక్కడికి వస్తారని అని చెప్పుకుంటున్నారు అంటే గట్లనే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోదగ్గ విషయాలు ఉండాలన్నా లేకుంటే వాళ్ళు ఆశించిన విధంగా వాళ్ళ ఫలితం రావాలన్నా ఏ రకంగా చూసిన వాళ్ళకు కొంత మెరుగ్గా ఉండాలంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి మొదటి సంతకం దేని మీద ఉండాలంటే ఆరు గ్యారెంటీలతో పాటుగా ఈ యొక్క పంట నష్టం గురించి ఏదైతే అక్కడ జరుగుతుందో ఈ పంట నష్టం గురించి తక్షణమే వాళ్ళు ఏం చేయాలంటే ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లిఫ్ట్ చేయాలి ఆడికెళ్ళి తర్వాత ఈ పంట నష్టం వెంటనే గతంలో వైఎస్ఆర్ హయాంలో కానీ రోషే హయాంలో కానీ వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే పైసలు వచ్చినాయి పంట నష్టానికి పైసలు వచ్చినాయి ఈ బీఆర్ఎస్ పార్టీలో మనం ఎక్కడ చూడలేదు అనుకోండి అది వైయాన్ని ఇప్పుడు గరే పార సిద్ధాంతం పట్టుకొచ్చి పంట నష్టానికి ఎంతో కొంత ఆదుకునే విధంగా ప్రజలకు ఆదుకోవాల్సి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకా మరొక విషయం ఎంతనే కానీ నిన్న చూసినా కదా పేపర్లో ఏమున్నది పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు రుణమాఫీ ఇచ్చినట్టు ఎవరో బడాబాబులకి ఏ కంపెనీలకి అప్పులు తీసుకుంటే ఇక రైతాన్ని ఏం చేసిన పంట పండించి మీ అందరి కడుపులు నింపి ఆయన కష్టపడుతున్నాడు ఇప్పుడు పంట నష్టం జరిగితే ఎవరికి నష్టం జరిగింది మీకు నష్టం జరిగిందా రైతన్నలకే కదా ఏ రోజన్నా ఓ సెల్ఫోన్ కంపెనీ నష్టం జరిగింది ఓ ల్యాప్టాప్ కంపెనీ నష్టం జరిగింది లేకపోతే సిగరెట్ల కంపెనీ నష్టం జరిగింది ఒక వైన్ షాప్ నష్టం జరిగింది మీరు మాట విన్నామా ఇవన్నీ హాని కలిగించే కానీ మన పుట్ట నింపేట రైతాన్ని నష్టపోతే ఎందుకు ఆదుకోవద్దు సో డెఫినెట్గా ఈ దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయాలి మరోవైపు సుమారుగా ఆరు వేల కోట్లు అయితే అంచనా ఉన్నది ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు అంటావు ఏకతాటిగా ఒకటే సంతకం మీద పాత రుణమాఫీలు మొత్తం ఎంతుంటంత అని చెప్పి సంతకం చేయాలి ఎంతైతే మహా అయితే ఒక ఇరవై వేలు ఇంట్లో ఇరవై వేలు పది ఇంట్లో పదివేలు ఇంట్లో లక్ష రూపాయలతో ఎక్కువైతే వారు ఉండరు లక్ష రూపాయల పైన అయితే వారు ఉండరు లక్ష రూపాయలు లోపు ఉన్నటువంటి ఏవైనా కానీ లక్ష రెండు లక్షల లోపు ఉన్నట్టు ఏవైనా కానీ ఎందుకంటే ఏ లెట్ తరబడిగా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయపోగా మిత్తి మీద మిత్తి మిత్తి మీద మిత్తి సుమారు లక్ష రెండు లక్షలకి అయింది కావచ్చు అవన్నీ కూడా ఏకజాటి సంతకం చేసా ఉంటే ఈ ప్రభుత్వం చిరస్మరణీయగా కొన్ని వందేళ్ల పాటు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మార్క్ మొదటి నుంచే మొదలైతుంది ఇక గ్రూప్ వన్ చిక్కుముడి వీడేదల నూతన ప్రభుత్వ నిర్ణయం కీలకం అంటూ వార్త తర్వాత ఉత్తమ పనితీరు కనబరిచే కళాశాలకు బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి ఇక బీబీఏ బీబీఎం బీసీఏ కోర్సులకు ఏఐసిటిఈ సిలబస్ న్యాక్ పరిధిలోకి పాలిటెక్నిక్ కళాశాలలు అనుమతులపై ఏఐసిటిఈ నిబంధనల నిబంధనావళి విడుదల తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే రేవంత్ రెడ్డి అనే నేను నేనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం మధ్యాహ్నం ఒంటి గంటల నాలుగు నిమిషాలకి స్టేడింగ్ ఎల్పి స్టేడియంలో ఆ రేవంత్ తో పాటు పలువురు మంత్రులు తొలిస తొలి సంతకం ఆరు గ్యారంట ఆరు గ్యారెంట్ల అమలుపైనే సోనియా ఖర్గే ప్రియాంక రాహుల్ రాక సిద్ధమయ్య రాహుల్ రాక సిద్ధరామయ్య డీకే శివకుమార్ సిపిఐ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ మెరుగుల కుటుంబాలకు ఆహ్వానం సీఎం రేవంత్ ప్రమాణ స్వీకారంపై రాజ్భవన్ కు టిపిసిసి అధికారిక లేఖ ఇక మంత్రులుగా ప్రమాణం చేసేది వీరే మల్లు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా ఆయన భార్య పద్మావతి దుద్దిల శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొక్కిరాళ్ల ప్రేమసాగర్ రావు సీతక్క షబ్బీర్ అలీ పొన్నం ప్రభాకర్ దామోదర్ రాజనాథ్ సింహ జూపల్లి తుమ్మల నాగేశ్వరరావు రెడ్డి ఇంకా ఓవరాల్ గా ఎంతమంది అని అంటే ఉత్తమ్ కుమార్ ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించిన కుటుంబం నుంచి ఒకరు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు మంది అట మరి రేవంత్ రెడ్డి వచ్చేసారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రాక బేగంపేట్ విమానాశ్రయంలో అధికారులు కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం ప్రోటోకాల్ ను కాదని సొంత వాహనంలో పయనం ఇక ప్రమాణ స్వీకారానికి భారీ బందోబస్తు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి రండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం ఇక అచారావుపేటలో ముప్పై మూడు సెంటీమీటర్ల వర్షం అంటే ఒక వార్త ఇక నిర్బంధం తొలగింది ఉద్యోగుల సంబరాలతో హోరెత్తిన సచివాలయం నిన్న తొలివేలు కూడా సచివాలయం దగ్గర ఏం మార్పులు జరిగిందని చూస్తే గనక సచివాలయంలో చాలా పెద్ద మార్పులు ఎందుకంటే అక్కడ సామాన్య వ్యక్తులకు అర్హత వెళ్ళేందుకు అర్హత తర్వాత మీరు చూస్తే సచివాలయం ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడ మనకు తల తలఫ్లా నుంచి మొదలుకుంటే అటు చివరిగా ట్యాంక్ బండ్ వెళ్ళే రోడ్డు వరకు కూడా ఈ రోడ్డు మొత్తం పోలీసు వెనకాల ఈ పక్కలకు మొత్తం పోలీసులు అడుగడుకు పోలీసులు సుమారుగా మూడు నాలుగు వందల మంది పోలీసు వాళ్ళు గతంలో చూస్తే ఇప్పుడు ఈ పోలీసులు ఎవరు లేరు గేట్ల మధ్య మాత్రమే సెక్యూరిటీ ఉన్నది సో అందరికీ ఆహ్వానం ఉంటుందట సామాన్యులకు రెడ్ కార్పెట్ అంటూ కూడా సెక్రటరేట్గా అక్కడ సంఘాలు కి సంబంధించి ఉద్యోగస్తులు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ ఎవరు తెలుసా కాంగ్రెస్ కార్యకర్తలు కాదు సెక్రటరేట్లో పనిచేసే ఉద్యోగులు వాళ్లకు స్వేచ్ఛ లభించదు ఒక పావురం కనుక మనం స్వాతంత్ర్య దినోత్సవం రోజున పావురాన్ని స్వేచ్ఛగా వదిలేస్తాను చూసినా గట్లా వదిలేసినట్టేది ఇలా పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు నేరుగా ఏమంటున్నారు చూడరు ఇక్కడ ఎంప్లాయీ ఫ్రెండ్లీ అని చెప్పి ఉద్యోగులపై కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధం పెట్టింది ఇక నుంచి ప్రజాపానాన్ని ఇస్తామన్న ఉద్యోగులు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న కోదండరాం ప్రభుత్వానికి విధేయంగా పనిచేయాలి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెళ్ళడి గిదిపాపం ఉద్యోగుల పరిస్థితి అందరికీ ఫ్రీడమ్ వచ్చింది అనే రకంగా అనిపిస్తాం సెక్రటరీ పోతే ఒకప్పుడు నానా హంగా మందుకు చూడలేము కూడా అసలు మనం నిల్చునే అవకాశం లేదు ప్రగతి భవన్ ముందు నిల్చుందామంటే ఒక్కొక్కరికి కేసీఆర్ చేసిన పనుల వాళ్ళ దగ్గర కూడా పోకపోయాం గేట్ కూడా టచ్ చేయలేకపోయినాం కానీ తొలి వెలుగు పోయి అక్కడ ప్రగతి భవన్లో గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏ రకమైన మార్పులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేసింది ఇన్ఫ్యాక్ట్ సెక్రటరీ కూడా పోయినాం ఇక మహిళా ఆత్మహత్య కేసులో పుష్ప నటుడు జగదీష్ అరెస్ట్ ఇక పండిట్లకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రత్యేక ప్రాతినిధ్యం ఆ వర్గం నుంచి ఇద్దరు నామినేట్ చేసే బిల్లుకు లోక్సభ ఓకే పిఓకే నుంచి వచ్చిన వారికి ఒక నామినేటెడ్ సీటు అసెంబ్లీ సీట్ సంఖ్య ఎనభై మూడు నుంచి తొంభైకి పెంపు నెహ్రూ ఘోర తప్పిదాల వల్లే కశ్మీర్లకు కన్నీలా ఉన్న అమిత్ షా ఇక పార్లమెంట్ పై దాడి చేస్తాం పరమూడున లేదా అంతకు ముందే పునాదుల పేకరిస్తాం ఖలిస్తాన్ టెర్రరిస్ట్ల పన్ను హెచ్చరిక ఖలిస్తాన్లు వచ్చి భారతదేశం మీద దాడి చేసే సిద్ధమవుతున్నాడు దానికి సంబంధించి ఒక వార్త ఇక ఆరు నెలల్లో ఏడాదో ఆరు గ్యారెంట్లు అమలవ్వకపోతే ప్రభుత్వం పదనం అప్పులకు వడ్డీ కట్టడంతో పాటు ఆ కట్టడంతో రేవంత్ పని సరి రాష్ట్రంలో రవాణా రావణ రాజ్యం పోయింది బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నినాదాలు సీఎం కేసీఆర్ తొమ్మిది బస్సుల్లో చింతమడక నుంచి రాక హరీష్ రావు మీకు తోడుగా ఉంటారన్న కేసీఆర్ యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్కు కు ముప్పై తొమ్మిది మజ్లీస్ కు ఏడు బీజేపీకి ఎనిమిది మంది కాంగ్రెస్ సుశీలరా మేమందరం కలిసే ఉన్నాం అని చెప్తారు వాళ్ళు బీజేపీ మాతోనే ఉన్నది మేము కలిసే ఉన్నాం అని చెప్పి చెప్తారు సో తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్గా ఉండాలి ఈ సక్సెస్ ని మీరు ఎక్కువసేపు ఎంజాయ్ చేయకూడదు బాధ్యతయుతంగా పదవి నిర్వహించాలి ప్రజలు మీ వైపు ఉన్నారు కాబట్టి ప్రజలకు వాళ్ళు ఆశించిన ఆశయాలు నెరవేర్చినాక మీరు సక్సెస్ చేయాలి తప్ప ఇట్లానే ఆ ఉండగా గెలిచిన అని చెప్ప మాత్రం మీరు తొందరగానే బొక్కబోర్ ఖాయం ఖాయమైతుంది ఎందుకంటే యాభై నాలుగు మంది ప్రతిపక్షాలను గతంలో మీరు పంచపాండవులే జస్ మీరు ఇన్ఫాక్ట్ మీ దగ్గర ధైర్యం ఉండొచ్చు పంచపాండవులమే ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కొట్టినాం ఈ యాభై నాలుగు మంది ఏం చేస్తారు మేము అరవై ఎనిమిది అరవై నాలుగు మంది అనుకుంటారు కావచ్చు కానీ అయినప్పటికీ డిఫెన్స్ లో ప్రతిపక్షాలు డెఫినెట్ ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ వాళ్ళకు కేసీఆర్ మద్దతు కూడా ఉన్నది ఇక కాంగ్రెస్ కు అవస్థలే ఒక్క ఏడాది ఓపిక పట్టండి ఆ తర్వాత పరిణామాలు మీరే చూస్తారు కేసీఆర్ తిరిగి వస్తారు సింహంలా లంఘిస్తారు కాంగ్రెస్ ఉసిరికాయల మాట లాంటిది విప్పితే ఏకాయో ఎటో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం తాత్కాలికమైన స్పీడ్ బ్రేకర్ మాత్రమే ప్రతిపక్ష పాత్రలో ప్రజల గొంతుక నిలుస్తాం సిరిసిలలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య ఇక వెలుగు నేడే ప్రమాణం కొలువు తీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గా ప్రమాణం చేయనున్న రేవంత్ ఎల్వీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముహూర్తం ఆ తర్వాత కొలువు తీరక ముందే కూలగొట్టే మాటలు ఆరు నెలకో ఏడాదికో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ బీజేపీ నేతల కామెంట్లు తర్వాత పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ వందకు పైగా సైట్ల నిషేధం వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు టాస్క్ ఆధారిత పార్ట్ టైం జాబ్ మోసాలు చేస్తున్న వందకు పైగా వెబ్సైట్ బుధవారం కేంద్ర ఐటీ శాఖ బ్లాక్ చేసింది సో మీరు ఏదైతే పార్ట్ టైం జాబ్లు ఆ లింకు షేర్ చేయాలి ఈ వీడియో చూసి లైక్ కొట్టాలి ఏదో షేర్ చేయాలని చెప్తే పరిశీలిస్తామని చెప్పి కొన్ని ఫేకుడు వార్తలు వస్తూ ఉంటాయి ఆ ఫేకు వార్తలకు స్పష్ట చెప్పింది కేంద్ర ఐటీ శాఖ ఇక పీఓకే ఇండియాలో అంతర్భాగం అమిత్ షా పీఓకే ఇండియాలో అంతర్భాగం అని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీవోకే కోసం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించమని కేంద్ర హోంశాఖ అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేశారు ఇక పంచాయతీల్లో ఓట్ల పండుగ రాబోతుంది వచ్చే నెల వచ్చేడాది ఫిబ్రవరి ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో పంచాయతీ ఎన్నికలకు రెడీగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నాలుగున కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఇక అప్పులపై వైట్ పేపర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియజేయాలని రేవంత్ని కోరుతా వేక్ వెంకటస్వామి ఇక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు కాళేశ్వరం మిషన్ బైర్ద స్కామ్స్ తో ఖజానా ఖాళీ కేసీఆర్ అవినీతిపై నాలుగేళ్ల పోరాటం చేసామని పిల్లడి ఇక అప్పులపై వైట్ పేపర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ముందుగా ప్రజలకు తెలియజేయాలి ఏం తెలియజేసినా ఏం చేసినా కూడా మీరు ఇస్తాన హామీలు మాత్రం ఇవ్వకపోతే ఆ వైట్ పేపర్ తిరిగి మీ మీద కూడా వస్తుంది చెప్పురి ప్రజలకు ఏం జరిగింది గత ప్రభుత్వం ఏం చేసింది చెప్పడం తప్పేం లేదు కానీ ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా మీరు రిసోర్సెస్ క్రియేట్ చేసి మరి ఇస్తాన హామీలు నెరవేర్చాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత అయితే ఉంటుంది కాంగ్రెస్ కి పట్టం కట్టిన పల్లె తెలంగాణ జీహెచ్ఎంసీలో దెబ్బతీసే సెటిల ఆ సెటిలర్ల ఓట్లు వాళ్ళ ఓట్లన్నీ గంపగుతగా బీఆర్ఎస్కే పోలింగ్ సర్లిపై విశ్లేషిస్తున్న కాంగ్రెస్ నేతలు వరంగల్ కరీంనగర్ నల్గొండ మహబూబ్నగర్ క్రమంలో హస్తం హవా ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్లో నుంచి మంచి సీట్లు ఇక హామీలు అమలు చేయకుంటే వెంట పడతాం సిరిసిల్లలో కేటీఆర్ డిస్కమ్లకు సర్కార్ బకాయిలు ఎంత నలభై వేల కోట్ల డిస్కంలకు ఎంత నలభై వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి మరి ఎవరు కట్టాలి సార్ ఇవన్నీ ఏది పడితే అది నోటికొచ్చిన మాటలు హామీలు చేతలు అన్ని చేసి 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 అప్పుల కుప్ప అయిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియం పోయి కాంగ్రెస్లతో మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఒక ఇంత ఉత్సాహం ఒక ఇంత భయం కూడా ఉన్నది ఎందుకు హామీల విషయంలో పరకాల చూస్తేనేమో ప్రజలు ఆకర్షితులు ఓట్లేసి గెలిపించుకున్నారు పైసలు చూస్తేనేమో రూపాయి లేకుండా ఉన్నది ఏం చేసినట్టు కేసీఆర్ రావాల్సినవి మొత్తం దంచి కొట్టి మార్క్ తీసి మార్క్ అని ఆటాడండి అక్కడ కేసీఆర్ ఇక మరి ఇవాళ నమ్మకం అంటే రేవంత్ రెడ్డి మా చీఫ్ కూడా చిన్నోడేం కాదు పట్టు పడితే వదలకుండా చేస్తాడు ఆయన అట్లా పట్టుబట్టే ఈ రోజు పిటిషన్ సీఎం దాకా అండ్ డెఫినెట్ గా రేవంత్ రెడ్డి కూడా ఏదో గేమ్ ప్లే చేస్తాడు చూస్తూ ఉన్నారని చెప్పి కూడా ఒక ధీమాతో ఉన్నారు నమస్తా పత్రిక వార్తలు చూస్తే ఫస్ట్ టైం నాకు తెలిసి నమస్తలంగాణ పత్రిక షురు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు కూడా ఈ ఫోటోకి ఇట్లా రాలేదు చూడండి ఇక్కడ గారు రేవంత్ రెడ్డి గారు ఎంత రెడ్డి వేయింది రవ్వంత రెడ్డి వేయింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు పైసలు ఇచ్చి యాడ్ వేయించుకున్నావాళ్ళు నమస్త తెలంగాణ పత్రికలు కాంగ్రెస్ వాళ్ళు యాడ్ అయ్యకపోతుండ్రీ ఇప్పుడు భయపడేం వేస్తారు చూడరి ఇవాళ ఈ వార్త చదవాల్సిందే కదా కేసీఆర్ చదవాల్సిందే కేటీఆర్ చదవాల్సిందే నమస్త తెలంగాణ పేపర్ వచ్చిన వార్తను బిఆర్ఎస్ పార్టీ మొత్తం చదవాల్సిందే చదవాల్సిందేమో చదువుతారు వాళ్ళు కూడా వాళ్ళందరూ మొన్న దాకా ఏమన్నారు రెడ్డి రవ్వంత్ రెడ్డి ఏమో రెడ్డి అన్న అందరికీ ఇట్లా ఇలా చూస్తే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు అనాల్సిందే చదవాలంటే అనాల్సిందే కదా రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు ఏదో పెద్ద ఒండరే జరగబోతోంది నమస్త తెలంగాణ పత్రికల గిసోంట ఒక వార్త వచ్చినాక ఇంకా మీరు చూస్తే కనుక అంటే నేరుగా నాకు దానికి సంబంధించి ఒక ఐడియా ఉన్నది కాబట్టి చెప్తున్నా ఈ మెట్రో పిల్లర్ వెంబడి కొన్ని హోర్డింగ్స్ ఉంటాయి ఏ రోజన్నా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే బీజేపీది కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ లేకపోతే ఇంకేదానికి కానీ ఇంకేదానికి కానీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్స్ ఒకటైనా చూసిర్రా ఇలా రోడ్ల పనులు చూస్తే మొత్తం వాళ్ళ ఫ్లెక్స్ ఎవరు మళ్ళా పెట్టేది నాయకులు కార్యకర్తలు కాదు వ్యక్తిగతంగా దాన్ని ఓనర్ ఎవరైతే వాళ్ళే పెడుతున్నారు ఇది భయమా భక్త ఏం అర్థమైతే లేదు కానీ ఇప్పుడు వాళ్ళే పెడుతున్నారు నిన్న ఎక్కడ నిరుద్యోగులకు సంబంధించి జైత్రయాత్ర ఎక్కడ విజయోత్సవం ర్యాలీ చేపట్టారు అశోక్ నగర్లో ఒకప్పుడు ఇదే నిరుద్యోగులపై ఉద్యోగాలు కావాలంటే లాటీ చార్జ్ చేసి వాళ్ళని తుక్కు తుక్కు కొట్టి ఎక్కడికక్కడ గాయాల పాలు చేసి హాస్పిటల్ పాలు చేసినటువంటి పోలీసులే ఈరోజు వాళ్ళ విజయోత్సవాలకి బందోబస్తు పెడతారు ముంగట వాళ్ళు నిలిచి బందోబస్తులు రోడ్ క్లియర్ చేస్తారు ప్రజల గెలుపు ప్రజల విజయం అంటే గట్లుంటుంది ఇక రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ప్రజా ప్రభుత్వం అని నమస్త తెలంగాణ పత్రిక అలంకరించింది ఇక అభివృద్ధి సంక్షేమంలో నూతన అధ్యాయానికి శ్రీకారం ఈ రోజు అనగా తేదీ ఏడు పన్నెండు రెండు ఇరవై మూడు ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంటల నాలుగు నిమిషాలకి ఎల్బీ స్టేడియం హైదరాబాద్ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా శ్రీనివల రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రజా ప్రభుత్వం ఏర్పాటుగా చరిత్ర సృష్టించిన తెలంగాణ ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా నవస్ తెలంగాణ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆడేసుకోపోతుండే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనాల్సిందే లోపల పత్రికలను ఏమో రోజు మనం చూస్తే రేట్ ఎంత రెడ్డి రవ్వంత రెడ్డి ఇవి ఆమె మాటలు ఇప్పుడు చూడు అదే పవర్ అంటే పవర్ ఏదైనా కూడా రేపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా స్వాగతించాల్సిందే కానీ విషయం ఏంటంటే మీరు గమనించరడా ప్రజలారా ఒకటి గమనించాలి పవర్కే అక్కడ కుర్చీకే పవర్ తప్ప ఈ నాయకులంతా ఉత్తుదే ఇన్నమోటి దాకా కేసీఆర్ అంటే పొరుగు దండాలు పెట్టి కేసీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పుకొని కేసీఆర్ అంటే అది కేసీఆర్ అంటే ఇది అని పెద్ద పెద్ద వార్తలు వంటి ఈ పత్రికలు కొన్ని పేర్లు ఎందుకు కానీ ఈ పత్రికలు కాస్త ఈరోజు ఆ కుర్చీ తీయంగానే కేసీఆర్ గురించి వ్యతిరేకంగా మళ్ళీ కుర్చీ ఎవరు రేవంత్ రెడ్డి కుర్చీకే పవర్ ఈ నాయకులకు కాదు మీరు గమనించాలి కుర్చీలో ఎవరు కూర్చుంటే వాళ్ళే సుప్రీం కేజీఎఫ్ సినిమాలు ఉంటుంది కదా ఏం పని పనిచేస్తా అంటే సిఈఓ ఆఫ్ ఇండియా అన్నట్టు ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకే పవర్ ఆ కుర్చీకే పవర్ ముఖ్యమంత్రి కుర్చీ పీఠం ఎక్కుతేనే పవర్ రేపు రేవంత్ రెడ్డి కూడా ఆ కుర్చీ దిగంగానే అయిపోతుంది వాళ్ళ పరిస్థితి గతం లాగానే ఇంటికి వచ్చి పోలీసులు గుంజుకపోవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రొఫెసర్ రామ్ గారి ఆ మొహంలో ఆనందం చూస్తే కనుక డెఫినెట్గా ఆయన తెలంగాణ ఉద్యమంలో పాపం అత్యధికంగా మోసపోయిన ఏకైక వ్యక్తి అంటే రామ్ గారే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కమిటీకి చీఫ్గా వ్యవహరించిన రామ్ గారు రథసారథి అనే ఒక బిరుదుని ఎవరినే కేసీఆర్ దొంగలించకపోయిండు తెలంగాణ ఉద్యమ జాతి పితగా చెప్పుకునేటువంటి పరకని ఒక పదాన్ని కేసీఆర్ దొంగలించి కప్పటిన మిగిలింది ఏందంటే అంటే పార్టీ మిగిలింది ఆఖరికి వస్తే ప్రొఫెసర్ కోదండరామ్ అనే రకంగా ఎప్పుడైతే గతంలో చెప్పుకున్నామో గదే పథకం గదే ప ఒక పేరు మిగిలింది ఇప్పుడు నిన్న సెక్రటేట్ ముంగట తన ఆనందోత్సాహంలో మునిగిపోయినటువంటి రే రామ్ గారిని కావచ్చు విజయోత్సవరాళ్ళ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడే కోదండరామ్ గారి మొహం చూస్తే ఒక వెలుగు అంటే ఎస్ గర్వంగా సాధించడం తెలంగాణ ఈ రోజే వచ్చిన రకంగా వాళ్ళందరూ ప్రస్తావిస్తూ మాట్లాడిరు ఆకునూరు మురళి కావచ్చు కోదండరామ్ గారు కావచ్చు అశోక్ సార్ కావచ్చు బల్మూరు వెంకట్ కావచ్చు ఎన్నైసారి రాష్ట్ర అధ్యక్షులుగా సో అందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు ఈ రోజే తెలంగాణ సాగి సాధించడం ఉత్సాహంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ గర్వం అది అనిపిస్తోంది దానికి కారణం ప్రజలు గెలిపించి ప్రజలు తీర్పునిచ్చిరు కాబట్టి సో నేను ఏమంటున్నా అంటే ఆ కుర్చీకే పవర్ ఉంటుంది రేపటి రోజున వీళ్ళందరూ ఇప్పుడైతే సంతోషపడుతున్నారో అవసరమైతే అయితే కాంగ్రెస్ పార్టీ ఇస్తాన హామీ లేకపోయినా ఆ పార్టీ మీద పోరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జర్నలిస్టులు వీళ్ళందరూ ఎవరైతే ఈ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడాలన్నారో అందరూ కూడా రేపటి రోజున రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హామీలు నెరవేర్చకపోతే డెఫినెట్ గా వీళ్ళ మీద కూడా జంగ సాగర్ ముగించేందుకు ఆ నిరుద్యోగులు సిద్ధంగా ఉంటారు ఎన్ని ఆశలు పెట్టుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా ఉన్నారో ఆశలు అడి అయినప్పుడు మీ మీద అంతకన్నా పెడిన మోగించి ఆ ప్రభుత్వాన్ని కుదేలు చేసేటువంటి అవసరం కూడా ఈ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు ఇంత ఘోరమైనటువంటి తీర్పిచ్చారు చూసినా మనం ఇక పోటెత్తిన అభిమానం కేసీఆర్ ఆ ఫార్మ్ హౌస్ కి చింతమడక నుంచి ఆరు బస్సుల్లో ప్రజలు పోటెత్తిన అభిమానం అంటే ఒక వార్త గా ఉంది ఇక సీఎం సగం సగం ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ లో పీటముడి తెరపైకి కర్ణాటక తరహా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా నేడు సీఎం గా రేవంత్ ప్రమాణం ఇక పిఓకే మనదే అందుకే అక్కడ ఇరవై నాలుగు సీట్లు రిజర్వ్ అమిత్ షా ఆ తర్వాత కళ్ళాల్లో కన్నీళ్లు రైతుపై మిగ్జాం పిడుగు తడిసిన ధాన్యం నేలవారిన మిర్చి వరి మిర్చి మక్క పంట ఖమ్మం కొత్తగూడెంలో తొంభై ఆరు వేల ఎకరాల నష్టం వరంగల్ జిల్లాలో మంటలు పంటలు పంటలు సోరాల్ గా ఇందాక నేను చెప్పిన రైతులకు సంబంధించి రైతుల కల్లా ఆనందం చూస్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయంగా ఉంటుంది ద బిగ్గెస్ట్ సక్సెస్ గా చెప్పుకోవచ్చు గతంలో వైఎస్ రెడ్డికి ఇదే రైతులకు సంబంధించి ఆదుకున్నాడు రైతులకు సంబంధించి అనేక పథకాలు ప్రవేశపెట్టిండు గిట్లనే రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఏమంటే ఒక రుణమాఫీ మీద మొత్తం క్లీన్ స్వీప్ చేసేయాలి తర్వాత ఈ రైతులకు పంట సంబంధించిన పంట నష్టంలో కావచ్చు లేకుంటే ఈ ధాన్యం కొనుగోలు కావచ్చు ధాన్యం కొనుగోలు ఎట్లా ఉన్నా కూడా కొనుగోలు చేసి గోడను తరలించాలి తర్వాత ఏమిటిది రుణమాఫీకి సంబంధించి ఏకంగా ఒక్క సంతకం మీద మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి